ఈ సమావేశానికి విచ్చేసిన నిరుద్యోగులందరికీ నా నమస్కారం. జగన్ రెడ్డి గారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కాదు, జాదు క్యాలెండర్. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కి కేవలం 36 పోస్టుల, నిజంగానే సిగ్గు సిగ్గు. అందుకే ఆయన జగన్ రెడ్డి కాదు, జాదు రెడ్డి అని నేను ఈరోజు పిలుస్తున్నాను. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, జాదు రెడ్డి జాబ్ క్యాలెండర్లో మాత్రం జాబులు ఉండవు. పాదయాత్రలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గత 2 ఏళ్ళుగా కేవలం 15,000 ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడుతూ ఆపి అంతరాత్మతో మాట్లాడితే ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి. పాదయాత్రలో పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరారా అని ఈ జాదు రెడ్డి నేను అడుగుతున్నాను. కనీసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ముందర నిరుద్యోగ యువతి యువకులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేసుకుంటే బాగుండే. కానీ జాదు రెడ్డి మాత్రం నిరుద్యోగులకి సమయం లేదు. గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో జే ట్యాక్స్ ఫుల్లు, జాబులు మటుకు నిల్లు. కనీసం జాదు రెడ్డిని చూసి ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. బెదిరింపులు, జే ట్యాక్సులు, అనేక అవకతవకల వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లూలు, అదానీ ఇట్లా అనేక పరిశ్రమలు ఇప్పుడు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చినాయి. 2019 ఎన్నికల ముందర వైకాపా నాయకులు బాయ్ బాయ్ బాబు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చినాయి. జాదు క్యాలెండర్లో 6 లక్షల బోగస్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకున్నాడు జాదు రెడ్డి. మనందరం ఆలోచించాలా? 2 సంవత్సరాలు పరిపాలన పైన జాదు రెడ్డి ఒక పుస్తకం విడుదల చేశారు. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా 4,77,000 బోగస్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. కరెక్ట్గా 15 రోజుల తర్వాత అదే ప్రభుత్వం, జాదు రెడ్డి ప్రభుత్వం 6 లక్షల బోగస్ ఉద్యోగాలు ఇచ్చారని ప్రకటిస్తే నిజంగానే చాలా ఆశ్చర్యం. అంటే 15 రోజుల్లో ఈ జాదు రెడ్డి 125,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు. అంటే కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్ పోస్టులు, పేపర్ లీక్ ద్వారా అమ్ముకున్న గ్రామ వార్డు సచివాలయ పోస్టులు, దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ తీసుకొచ్చి ఈ జాదు నంబర్ 6 లక్షల్లో కలిపేశారు. ఒక్కసారి మనం చూస్తే వాలంటీర్కి 2,60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇది స్వచ్ఛంద సేవ, ఉద్యోగాలు కాదని స్వయంగా చెప్పింది ఈ జాదు రెడ్డి. కానీ జాబ్ క్యాలెండర్కి వస్తే అది జాబుల్లోకి దోసేశాడు. ఇంకా 90% వాలంటీర్ ఉద్యోగాలు సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్నామని ఏటు ఎవరైతే ఇప్పుడు బేలు పైన తిరుగుతున్నారో ఆయనే ప్రకటిస్తూ మనందరం కూడా చూశాం. ఇంకా గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు వచ్చేగల పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలకు అమ్ముకుని వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీ, మనం ఆర్టీసీలో చూస్తే 58,000 కార్మికులు పనిచేస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసినందుకు చాలా తేలిక, ఒక కొత్త ఉద్యోగం ఇవ్వకుండా 58,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు ఈ జాదు రెడ్డి. అంతేకాకుండా మీరు చూస్తే కోవిడ్లో ఫ్రంట్ లైన్ వాలంటీర్స్గా 26,000 తాత్కాలికంగా నియమించి వాళ్ళని కూడా ఈ లెక్కల్లోకి తీసుకున్నాడు జాదు రెడ్డి. ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే సంవత్సరాలుగా వాళ్ళు ఆ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో ఇప్పుడు కొత్త సంస్థ యాపోస్ అని తీసుకొచ్చి 95,000 దాంట్లోకి తోసేశారు. దాంట్లో ఒక్క కొత్త ఉద్యోగం ఇలా పాత ఉద్యోగస్తుల్ని యాపోస్ కింద తీసుకొచ్చి 95,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు ఈ జాదు రెడ్డి. ఒక పక్కన ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అంతేగాదు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం, అంటే నిరుద్యోగ యువతి యువకులకి 2,000 రూపాయలు నెలలో ఇచ్చే యువనేస్తం కూడా ఈ జాదు రెడ్డి ఎత్తేశారు. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తే
గత 2 సంవత్సరాలుగా జాదవ్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 15,000 మాత్రమే. ఆనాడు పాదయాత్రలో ఈ జాదవ్ రెడ్డి నడుస్తూ 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని హామీ ఇచ్చాను. అది ఆశ పెట్టుకుని అనేక యువతి యువకులందరూ పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. వాళ్ళ ఆశలన్నీ ఈరోజు నీరు కార్చేశాడు ఈ జాదవ్ రెడ్డి. ఈరోజు నిరుద్యోగుల్ని ఈ జాదవ్ రెడ్డి నిండా ముంచాడు. గత 2 సంవత్సరాలుగా ఈ జాదవ్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎఫ్ఎంఐ రిపోర్ట్ ప్రకారం చదువుకున్న నిరుద్యోగుల రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 38% ఉందని చెప్తాం జరిగింది. దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ నిరుద్యోగ రేట్ ఉన్న రాష్ట్రం ఏదంటే అది కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రంగా మారింది. అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా హైయెస్ట్ నిరుద్యోగ రేట్లు తీసుకుంటే 4వ స్థానంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంటాం. చాలా చాలా బాధేస్తుంది. సిఎఫ్ఎంఐ రిపోర్ట్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు చూస్తే గ్రాడ్యుయేట్ అయిన యువకుల్లో 7 లక్షల మంది నిరుద్యోగులుగా మారిపోయారని కూడా చెప్తాం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 15,45,000 కోట్ల పెట్టుబడికి మరియు 32 లక్షల ఉద్యోగాలకి ఎంఓయూలు మనం కుదిరించుకున్నాం. జూన్ 2014 నుంచి మే 2019 వరకు 5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రొడక్షన్లోకి వచ్చినాయి. 39,400 పరిశ్రమలు ప్రొడక్షన్ ప్రారంభించింది. తద్వారా 5,13,351 మందికి ఉద్యోగాలు మనం ఇప్పిస్తాం జరిగింది. ఇది నేను చెప్తాం కాదు, కౌన్సిల్లో వైకాపా ఎమ్మెల్సీ చిన్న గోవిందరెడ్డి గారు, వెనుపూస గోపాల్ రెడ్డి గారు, జంగా కృష్ణమూర్తి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇస్తూ ఇది ఆయన స్వయంగా చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, డిక్సన్, సెల్కాన్, కార్బన్, టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు వచ్చినాయి. అదే జాదవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశ్రమలు వచ్చినాయి. దాని పేరు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ స్పెషల్ స్టేటస్ లాంటి చీప్ లిక్కర్ బ్రాండ్లు తయారు చేసిన పరిశ్రమలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆనాడు ఆయన ఊరూరు తిరుగుతూ ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 25 ఎంపీలు గెలిపించండి, మోడీ తల వంచి నేను ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తానని పెద్ద చెప్పాడు. ఇప్పుడు ఏమైందని అడుగుతున్నా, 22 ఎంపీలు మీరు గెలిచారు, ఏం పీకారు గత 2 సంవత్సరాలుగా అడుగుతున్నా. కనీసం ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఏమి కోరారు, ఏమి అడిగారు చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ జాదవ్ రెడ్డి ఉన్నాడు. ఉద్యోగాలు ఇవ్వడు, ఉద్యమాలు చేయనిడు. ఆనాడు మీరిచ్చిన హామీ 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మీరిచ్చిన హామీ గురించి నిలదీసినందుకు ఈరోజు నిరుద్యోగుల్ని పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తాం, దొంగ కేసులు పెడతాం. చాలా బాధాకరం. అయ్యా జాదవ్ రెడ్డి, నిరుద్యోగులు తలుచుకుంటే మీ ప్రభుత్వం మాడి మస్ అయిపోతుందని గుర్తు పెట్టుకోండి. నిరుద్యోగులు జోలికి వస్తే మేము ఒప్పుకోం. ఇప్పటికీ నిరుద్యోగుల పైన పెట్టిన కేసులు అదే విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అంతేకాకుండా నిరుద్యోగుల పైన పెట్టిన కేసులు ఈ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. ఆనాడు మీరిచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం 6,500 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలి. గ్రూప్ 1 గ్రూప్ 2లో పెండింగ్ ఉన్న దాదాపు 2,000 పోస్టులకి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల. 25,000 ఉపాధ్యాయుల పోస్ట్ ఏదైతే వేకెంట్గా ఉన్నాయో అవి ఇమ్మీడియట్ గా మీరు భర్తీ చేయాల. ఇంజనీరింగ్ పోస్టులు ఏదైతే 20,000 పోస్టులు వేకెంట్గా ఉన్నాయో అవి కూడా మీరు భర్తీ చేయాల. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న 700
40 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా మీరు భర్తీ చేయాలా. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సిన బాధ్యత ఈ జాదురెడ్డి ప్రభుత్వం పైన ఉంది. అంతేకాదు గతంలో ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం మళ్ళీ ప్రారంభించి నిరుద్యోగ యువతి యువకులకి 2000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి. అంతేకాకుండా అర్ధరాత్రి ఆత్మలతో మీటింగ్ ఆపి ఉద్యమం నిరుద్యోగాల సమస్యపై సమీక్ష సమావేశం పెట్టాలి. జూన్ 28న ఈ ప్రభుత్వానికి ఈ జాదురెడ్డికి నేను లేఖ రాశాను. ఈ ప్రధానంగా మన డిమాండ్స్ అని కూడా ఆయనకు తెలియజేస్తాం జరిగింది. అంతేకాకుండా ఆయనకు 1 నెల సమయం కూడా మనం ఇస్తాం జరిగింది. జాదురెడ్డి గారు, ఇప్పుడన్నా మీరు వాస్తవాలు తెలుసుకుని మేము చేసిన డిమాండ్ల మీద స్పందిస్తే బాగుంటుంది, లేదంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. రాబోయే రోజుల్లో మీరు ఆంధ్ర రాష్ట్ర వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. శాసనసభ్యులని, మంత్రుల్ని, స్వయంగా ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి ముందరికి వచ్చారు. మా ఓర్పుని, సహనాన్ని ఉపేక్షించకండి. నిరుద్యోగ జోలికి రావద్దు. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని తక్షణమే జాబులుండే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేది నేను ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నాను. చివరిగా జాదురెడ్డి గారు ఒకటే ఆలోచించాల, చరిత్రలో జాదురెడ్డిగా నిలబడతాడో లేదంటే జాబులు ఇచ్చిన జాబ్ రెడ్డిగా నిలబడతాడో ఆలోచించి ఇప్పుడన్నా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ మొదటి సమావేశం ద్వారా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మనందరం చర్చించి మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ఈ ప్రభుత్వం మెడ ఎలా వంచాలి అన్న దానిపైన చర్చించడానికి ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఇది మొదటి సమావేశం మాత్రమే. ఇట్లా పెద్ద ఎత్తున మనందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన ఉద్యమించాలని ఈ సమావేశానికి వచ్చేసిన నిరుద్యోగులందరినీ నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.